నమస్కారం, నా పేరు శ్రీనివాస్ సిరిమల్లి. మీరు చూస్తున్నారు చర్చలో వెలుగులోకి వస్తున్న అర్ధరా సేవా ఫౌండేషన్. ముంబైలో గత సంవత్సరం నూతనంగా స్థాపించబడిన అర్ధరా సేవా ఫౌండేషన్ ముంబైలోని వివిధ పరిసరాలలో బీద విద్యార్థులకు, అలాగే అనాథ వృద్ధులకు, మహిళలకు వివిధ పాఠశాలలో గల వృద్ధాశ్రమాలలోకి వెళ్ళి వారికి బట్టలు, స్వీట్స్, నిత్యావసర వస్తువులు, ధాన్యాలు ఇలా పంపిణీ చేస్తున్నారు. ఈ మధ్య చెంబూర్లో గల ఒక వృద్ధాశ్రమంలోకి వెళ్ళగా అక్కడ రోడ్డుపై ఉండే అనాథ వృద్ధులు, కొంతమంది కుటుంబ పరిస్థితులతో కలహాలతో వచ్చిన ఈ వృద్ధులకు, పురుషులకు, మహిళలకు సేవలను చూస్తున్న ఆ ఆశ్రమానికి వెళ్ళి ఈ అర్ధరా సేవా ఫౌండేషన్ వారు వారికి బట్టలు, స్వీట్స్ పంపిణీ చేసి వారితో దీపావళి జరుపుకున్నారు. అలాగే విక్రోలిలో గల ఒక పాఠశాలకు వెళ్ళి వారికి విద్యకు సంబంధించిన సాహిత్యంతో పాటు తినే వస్తువులు, నిత్యావసర అనగా బియ్యము, పప్పు మరియు ఇతర వస్తువులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలతో పాటు ముంబైలోనే కాకుండా వివిధ పరిసరాలలో అర్ధరా సేవా ఫౌండేషన్ చర్చలోకి వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు మేము కూడా పాల్గొంటామంటూ చాలామంది కోరుచున్నారు. కావున అలాంటి వారిని, కొంతమందిని అర్ధరా సేవా ఫౌండేషన్ వారు ఫౌండేషన్లో తీసుకుని వారికి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగేందుకు ఈ అర్ధరా సేవా ఫౌండేషన్ సంస్థాపకులైన రమేష్ బండారపు, భోగ హరికృష్ణ, యోగేష్ నేమాని, ఋషికేష్ తైడే, రమేష్ చౌవల్, శ్రీనివాస్ శెట్టి, ఆనంద్ అదాతే, అలాగే తనీషా భోగ, సోనల్ బందారం, మోహన్ లాల్ రజక్, సుధీర్ పాయ్, అర్చల్ పాంచాల్, వీరితో పాటు చిన్నపిల్లలు బేబీ ఆరోయ్, బేబీ రాధ్య, అలాగే ఆరవ్ కూడా వచ్చి పెద్దలతో